కాదు యోగం విధి, కాదు జ్ఞానంబు, కాదు సత్పరమాత్మ, కాదు బ్రహ్మంబు, కాదు చిత్పరకంస, కాదనుభవంబు, కాదానందము తత్వము, అట్లానే తెలియక కాదాఖండమా భావము, కాదు జ్ఞానంబు బిందు, కాదు నాదంబు కాల, కాదు పూర్ణము బయలు, కాదు తెలియు నదియు, కాదానందము తత్వము, అట్లానే తెలియక కాదాఖండమా భావము. శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. బాలరామ స్వాములు వ్రాసిన దివదార్థ ధరల యందు ఈరోజు మనం 36. కాదు యోగం విధి, కాదు జ్ఞానంబు. యోగము అంటే పరబ్రహ్మాన్ని గురించి ధ్యానము చేసి ఆ పరబ్రహ్మమును పొందడం. అట్లా పరిపూర్ణాన్ని పొందడానికి సాధ్యం కాదు ధ్యానం వలన. అట్నే కాదు జ్ఞానంబు. జ్ఞానము అంటే 24 తత్వములను తెలుసుకుంటా ఉండేది ఏదో అది జ్ఞానము, జ్ఞాత అని. ఇది 25వదే జ్ఞానం, కానీ అచలము 26వది. కాబట్టి ఈ జ్ఞానముల వలన కూడా నువ్వు ఈ జ్ఞానం కూడా కాదు, అచలం కాదు. కాదు సత్ పరమాత్మ, మంచి ప్రవర్తనలో కొనిగినటువంటి ఆత్మ సత్ పరమాత్మ అది కూడా కాదు. కాదు బ్రహ్మంబు. వేదములన్నీ ఏ యొక్క బ్రహ్మాన్ని చెప్తున్నాయో, అం బ్రహ్మమని, అయమాత్మ బ్రహ్మమని, తత్వమసి బ్రహ్మమని, ప్రజ్ఞానం బ్రహ్మమని, 4 వేదముల ద్వారా 4 వాక్యములు ఏవి చెప్తున్నాయో అది కూడా అచలం కాదు, పరిపూర్ణం కాదు అది కూడా. కాదు చిత్ పరహంస. హంస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ముక్కున గాలి. దీన్ని గమనించేది చిత్తు, చిత్ పరహంస. అదే దైవమని కొంతమంది చెప్తున్నారు. ఈ మార్గాన పోతే అచలం సాధించవచ్చు అని, అది కూడా అచలం కాదు. ఇది రోజుకు 21,600 మాటలు శ్వాస ఆడుతుంటుంది. ఆ శ్వాస మీదే దృష్టి పెట్టు, దీనివలన అచలం పొందొచ్చు అని కొంతమంది బోధ చేస్తుంటారు. అది కూడా కాదు, ఆ మార్గం కూడా అచలాన్ని తెలుసుకునేటువంటిది కాదు. కాదనుభవంబు. అనుభవం కాదు. అనుభవం ఉండేదలికి నీవు ఉండాలా, ఒక వస్తువు ఉండాలా. కాబట్టి రెండు ద్వయదోష రహితమైంది అచలం, కాబట్టి అనుభవం కూడా కాదు. కాదానందము తత్వము. ఏ యొక్క విషయానందము, నిద్రలో పొందేటువంటి ఆనందము, ఈ రెండు కూడా అచలం కాదు. తత్వము 24 తత్వములని కొందరు, 36 తత్వములని కొందరు, 96 తత్వాలని కొందరు చెప్తుంటారు. ఈ తత్వములు కూడా కాదు అచలం. అట్లా అనేది కాదాఖండము అభావము. అఖండము, ఖండము కానటువంటిది, అంతా ఒకటే అయినటువంటి సర్వసాక్షి ఏదో అది కాదు. అభావం, భావం లేనిది అచలం కాదు. అభావం కూడా అచలం కాదు. అచలం అంటే భావాభావరహితమైంది ఏదో అది అచలం. కాదు జ్ఞానంబు. బిందు ధ్యానం చేసేది కాదు. అట్నే బిందువు కాదు నాదంబు కళ. ఈ బిందువు కానీ నాదం కానీ కళ కానీ ఇవే కూడా అచలం కాదు. కాదు పూర్ణము బయలు, కాదు తెలియు నదియు. నువ్వు తెలుసుకునేదానికి సాధ్యం కాదు, పూర్ణము కాదు. పూర్ణం అంటే అంతా ఒకటే అయినది. ఏమిటి? ఎరుకే సర్వసాక్షే సర్వము అయింది కాబట్టి ఆ శూన్యం ఏదేవో దాంట్లో శూన్యం తప్ప ఇంకోటి లేదు కాబట్టి అది పూర్ణము అంటారు. దాని అది కూడా కాదు. బయలు అంటే ఆకాశం. బయలు అంటే బిడువు, బిడువు జాగా.
అది కాదు, నువ్వు తెలుసుకునేదానికి కాదు, కాదు తెలియనది. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మానస అంటారు. నువ్వు తెలుసుకునేదానికి సాధ్యం కాదు, తెలుసుకుంటే లేదు, మాటే లేదు, నీ మనసుకు కానీ వాక్ కానీ తెలియ శక్యం కాదు. దీన్నే ప్రభువు అంటారు. పలుకున పలుకగరాగను తలపోయుధమని నమదిగి తగులక ఎప్పుడు నలుగురుచ్చ సంధి లేఖను గలిగున్నది బట్ట బయలు గదరా మాయన్న ఇదిగో చూడు కదలాదోయన్న అంటాడు. అట్లా పలికేదానికి కానీ మాట కానీ భావించుకునేదానికి మనస్సు కానీ అక్కడ లేవు. అట్లాంటి అచలంలో అట్లా కుదరదు, అచలాన్ని తెలుసుకోవాలంటే. అందుకే కాదు తెలియనది అని. ఈ భావమునే కృష్ణప్రభు తన కందార్త దరువుల్లో కొందరు దశ విధ నాధములందున నవపంచకంబునందున చక్రాలందున లక్ష్య జ్ఞానం బందున హంసందు బుద్ధి నాటింతు రోయి యోగమూలందు నటింతు రోయి అంది సిద్ధుల చేత నానందింతురు కొంద అందారి మనసి బోదందే నీ ఉండుము నటింతు రోయి యోగమూలందు నటింతు రోయి. సద్గురు పరిపూర్ణ గురువును చేరి శుశ్రూష చేసి తెలుసుకోవాల్సినటువంటి యొక్క పరిపూర్ణ బోధను పరిపూర్ణాన్ని ఆ మార్గం తప్పించి ఈ మార్గాలు చెప్పిన మార్గాలన్నీ పోతుంటారు. ఏ మార్గమును పోయినా కూడా అచల పరిపూర్ణాన్ని నువ్వు చేరలేవు అని సూచన చేస్తున్నారు పెద్దలు. ఇది మనమంతా గమనించాల్సిందిగా కోరుతున్నాను. జై సద్గురు.